Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ ఊరు ఊరంతా బాబాలే, వారికి చిక్కారంటే దోల తీర్చేయడం ఖాయం. ఉద్యోగంలో ప్రమోషన్ కావాలా నాయన, వ్యాపారంలో నష్టపోయావా బిడ్డ, ఇంకా పెళ్లి కావట్లేదా చెల్లి, ఇంట్లో అన్నీ గొడవలేనా తల్లి అంటూ లోకల్ టీవీ ఛానళ్లలో యాడ్స్ మోత మోగుతూ ఉంటాయి. వాల్ రైటింగ్స్తో కరెంటు స్తంభాలకు ఫ్లెక్సీలు వేలాడుతూ ఉంటాయి. కొంతకాలంగా టెక్నాలజీని అప్డేట్ చేసుకున్న బాబాలు ఫోన్లో బేరం చెప్పేసి ఆన్లైన్లో మంత్రాలు చదివేస్తున్నారు. ఫైనల్గా శటగోపం పెట్టేసి కంప్యూటర్ షట్ డౌన్ చేస్తున్నారు. ఇలాంటి వారు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటారని అనుకుంటున్నారేమో. ఏకంగా ఒక ఊరే ఉంది. ఒక్కడిని వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులకు ఊరే కనిపించడంతో విస్తుపోవడం వారి వంతైంది. టీవీలో ఓ ప్రకటన చూసి మోసపోయిన ఒక హైదరాబాద్ యువతి ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది. పోలీసులు లోతుగా విచారించడంతో ఈ బురడి బాబా తీగ ఢిల్లీ డొంకను కదిలించింది. ఈ విషయం తెలుసుకుని కాకీలు ఆశ్చర్యపోయారు. ఢిల్లీలోని సేద్రా ప్రాంతంలో ఒక ఊరు మొత్తం ఇలాంటి బాబాలతోనే నిండిపోయిందట. హైదరాబాద్ నగరానికి చెందిన ఒక యువతి టీవీలో వచ్చిన ప్రకటన చూసి అందులోని నెంబర్కి ఫోన్ చేసింది. అవతలి వారు హలో అనగానే గొక్క తిప్పుకోకుండా తన ఇంటిలోని సమస్యలని వివరించిందా అమాయకరాలు. వెంటనే స్పందించిన బాబా, ఓ సదెంత పని, అభయమిదే బాలిక, ఈ బాబా ఉండగా నీకు భయమేలా, ఇలా నేను ఎంతమందికి చేస్తుంటాను అని ధైర్యం చెప్పాడు. అయితే ఈ సమస్య పరిష్కారానికి ఒక పూజ చేయాల్సి ఉందని ప్రకటించాడు. అప్పుడు ఆ యువతి, దానికేం భాగ్యం స్వామి, అలాగే చేయండి అన్నది. అప్పుడు బాబావారు, తప్పకుండా చేస్తాను తల్లి, కాకపోతే పూజా సామాగ్రి కావాలి కదా, కొంచెం ఖర్చు అవుద్ది అన్నాడు. అవునా, ఎంత స్వామి అని అడగ్గా, ఎంత తల్లి, ఓ 5600 రూపాయలు చాలు అన్నాడు. దీంతో స్వామికి ఏదో ఒక పేతో ఆ అమౌంట్ పంపిందా యువతి. డబ్బులు పంపించేసిన తరువాత ఫోన్ చేస్తే, సంతోషం తల్లి, అందాయి అని చెప్పాడా బాబాజీ. పూజ గురించి అడగ్గా మంచి ముహూర్తం చూసి కానిచ్చేద్దామని సెలవిచ్చాడు. ఆ తర్వాత మరోసారి యువతి ఫోన్ చేయగా, అమ్మా, అది చిన్నపాటి పూజలకు, నీ కష్టాలు తొలగేలా లేవు అన్నాడు. అయితే పెద్దదే చేయండి స్వామి అన్నదా యువతి. పెద్దగా చేయాలంటే పెద్ద మొత్తం కావాలి తల్లి అన్నాడు సాములూరు. అవునా, ఈసారి ఎంత స్వామి అని అడిగింది అమ్మాయి. దానికి ఎంతో కదమ్మా, 30,000 చాలు అన్నాడు. దీంతో సరిపోతాయా స్వామి అని అడిగితే, సరిపెడతాను తల్లి అన్నాడు. ఆ యువతి మరోసారి 30,000 పంపించేసింది. ఆ తర్వాత పూజ సంగతి ఎంతవరకు వచ్చింది స్వామి అని అడిగితే, పూజ మళ్ళీ మొదటి నుంచి చేయాలి తల్లి అన్నాడట. అప్పటికిగానే అర్థం కాలేదు ఆ యువతికి తాను మోసపోయానని. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. టీవీ ప్రకటన నుంచి గూగుల్ నుండి సదరు బాబా ఫోటోలు వివరాలు తీసుకుని ఢిల్లీ కాకీలకు కబురు పెట్టారు మన పోలీసులు. ఆ కబురు అందుకున్న ఢిల్లీ కాకీలు అక్కడ వాలిపోగా ఢిల్లీలోని సేద్ర ప్రాంతంలో ఈ ఫేక్ బాబాలతో ఒక ఊరే నిండిపోయి కనిపించింది. ఇది చూసిన పోలీసులు నోరెళ్లబెట్టారట. హైదరాబాద్ యువతి కాంటాక్ట్ అయిన బాబా పేరుతో అనేక మంది కనిపించారట. ఢిల్లీ నుంచి హైదరాబాద్లో ఉన్న వారిని మోసగించి డబ్బులు గుంజారంటే దేశవ్యాప్తంగా ఎంతమందిని ఇలా మోసం చేస్తుంటారు. అందుకే ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోవద్దు అంటున్నారు పోలీసులు. మనోళ్ళు ఈ మాటలు వింటారంటారా?